కొంచెం టెన్షన్ అవుతుంది ఈరోజు, కానీ కానిస్తా. ఈరోజు ఈ స్టేజ్ మీద, ఈ ఒకేషన్కి, బుక్ లాంచ్కి, ఈ పెద్దల మధ్యలో ఐ ఫీల్ లైక్ నేను మోస్ట్ అన్క్వాలిఫైడ్ ఇలిటరేట్ ఫెలో ఇక్కడ. బట్ మాకు వెంకట సిద్ధారెడ్డి గారు హ్యాస్ బీన్ అ పార్ట్ మా పెళ్లి చూపులు అప్పటి నుంచి పరిచయం. అప్పటి నుంచి ఎలానో అలా నేను చేసే చాలా సినిమాలకి, ఎస్పెషలీ సురేష్ ప్రొడక్షన్స్ రిలీజ్ చేసే సినిమాలకి ఒక హిస్ ఆల్వేస్ బీన్ దేర్, హిస్ బీన్ అ పార్ట్ ఆఫ్ ఇట్. యంగ్ షార్ట్ ఫిల్మ్ మేకర్స్, ఇప్పుడు ఇక్కడ చాలామంది షార్ట్ ఫిల్మ్ మేకర్స్కి వెంకట సిద్ధారెడ్డి గారు తెలిసి ఉంటారు, ఎందుకంటే ఈ కొత్త స్క్రిప్ట్లు, కొత్త స్టోరీస్, కొత్త ఐడియాస్ ఎవరైనా ఉంటే సమ్హౌ వాళ్ళకి పరిచయం ఉంటుంది, పిలిచి కథలు వినింటారు కూడా. సో వన్ రీజన్ నేను ఇక్కడ ఉండడం, ఆర్ తరుణ్ ఇక్కడ ఉండడం, మేమందరం ఇక్కడ ఉండడం ఈజ్ పెళ్లి చూపులు అప్పటి నుంచి వెంకట సిద్ధారెడ్డి గారు మాకు పరిచయం ఉండడం. అండ్ వన్ థింగ్ మీ అందరితో షేర్ చేసుకోవాలి ఏమనుకున్నా అంటే, బుక్స్ చదవడం చాలా మంచిది. నా లైఫ్లో చాలా పెద్ద రోల్స్ బుక్స్ ప్లే చేశాయి. నాతో నా క్లోజ్ ఫ్రెండ్స్కి, నాతో ఎవరు క్లోజ్ ఉన్నా వాళ్ళకి చాలాసార్లు బుక్స్ సజెస్ట్ చేస్తుంటా. ఈరోజు ద పర్సన్ ఐఎమ్కి చాలా బుక్స్ కాంట్రిబ్యూట్ చేశాయి, నా గ్రోత్కి, నా నేను ఎలా ఆలోచిస్తున్నా, ఎలా ఆలోచిస్తానో దానికి. సో ఐఎమ్ వెరీ హ్యాపీ మీరు ఈ పబ్లికేషన్ హౌస్ లాంచ్ చేస్తున్నారని, అండ్ తెలుగు లిటరేచర్లో రాస్తున్నారని. అండ్ ఐ నో 100% వెన్ ఐ హ్యావ్ కిడ్స్ దే ఆర్ గోయింగ్ టు స్పీక్ మచ్ బెటర్ తెలుగు దెన్ మీ, రీడ్ మచ్ బెటర్ తెలుగు దెన్ మీ, రైట్. ఇట్స్ సచ్ అ బ్యూటిఫుల్ లాంగ్వేజ్ అండ్ ఐఎమ్ రియలీ ప్రౌడ్. అంటే ఈ తెలుగు ఇండస్ట్రీలో చేయడం, తెలుగు మాట్లాడడం, ఎక్కడైనా వేరే దేశానికి వెళ్ళినప్పుడు కూడా 10 రోజుల తర్వాత అరే ఎవడైనా తెలుగు మాట్లాడేటోడు దొరికితే బాగుంటుందిరా 2 నిమిషాలు అనిపిస్తుంది. సో ఐఎమ్ వెరీ ప్రౌడ్ దట్ మీరు తెలుగు లిటరేచర్ రాస్తున్నారు, అండ్ అందరూ ఇది చదవాలని కోరుకుంటూ థ్యాంక్ యూ.